సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని పాములపర్తిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు టీఆర్ఎస్ నాయకులు. కేసీఆర్ తన పథకాలతో ప్రజల గుండెల్లో దేవుడయ్యారన్నారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకే ఓటేస్తామని చెబుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ 100,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో మర్కూక్ మండల టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సింగం సత్తయ్య, జెడ్పీటీసీ రామచంద్రం పాల్గొన్నారు. గ్రామంలో గడప గడప ప్రచారంలోని మా సమన్వయ కమిటీ మెంబర్లు మరి హరిపంతులు, పిట్ల సత్యనారాయణ, కనకయ్య, మా ఎంపీటీసీ రాజేశం ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి తిరుగుతుంటే ప్రతి ఇంటికాడ కూడా ఎవరికేస్తారు ఓటు అంటే కేసీఆర్ గారికి కారు గుర్తు అని చెప్పుకుంటారు. ఎందుకమ్మా అంటే కేసీఆర్ గారు ఇంతకుముందుకు మా దగ్గర నీళ్ళ గురించి ఎంతో ప్రాబ్లం ఉండే, ఈరోజు మిషన్ భగీరథ వల్ల మా వాటర్ ప్రాబ్లం లేకుండా పోయింది, సంతోషంగా ఉంటామని ప్రతి రైతు చెప్తున్నాడు. ప్రతి ఇంటికి పోతే కూడా మేము కేసీఆర్ తప్ప ఇంకొకరికి ఓటేయము, కారు గుర్తుకే ఓటేసి కారునే మేము గెలిపిస్తాము, కారే వస్తుంది, సర్కారే మాదని ఖచ్చితంగా చెప్తున్నారు. ముందు కాంగ్రెస్ లో ఉండే, ఇప్పుడు మా ఈ అభివృద్ధిని చూసి, ఎందుకంటే ఇప్పుడు మనం ఏ మాత్రం కాంగ్రెస్ కోటేసినా మన అభివృద్ధిని మనమే ఆపుకున్నట్టు అవుతుంది. గెలుపు 100,000 మెజారిటీ తోటి టీఆర్ఎస్ను 100,000 మెజారిటీ తోటి గెలిపిస్తానని నేను సభాముఖంగా అందరికి తెలియజేస్తాను.